శంభోశంకర హర మహాదేవ ఓం నమో శివాయ ఓం నమో శివాయ ఓం నమో శివాయ మాత కనకదుర్గ తువిద్య వనదేవతలు సమ్మక్క సారక్క తువిద్య ఈశ్వర పరమేశ్వర ఓంకారేశ్వర విఘ్నేశ్వర వినాయక గణనాయక తువిద్ధయ గాయత్రి మాత తువిద్యయ రాజరాజేశ్వరి దేవత తువిద్య వాసవి కన్యక పరమేశ్వరి దేవత తుయ తుజిద్ధ ఇప్పుడు మనం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం మే నెల ఒకటవ తేదీ నుంచి పదిహేనవ దాకా ద్వాదశ రాసుల్లో తులారాశి వారిది గౌవల శాస్త్రం చూస్తున్నామండి గౌవల శాస్త్రం గౌవల పంచాంగం అంటారు జ్యోతిష్యాన్ని చింతామణి జ్యోతిష్యం కూడా అంటారు మూడు సార్లు గౌరవలేసి వాటిని కౌంట్లు లెక్కబెట్టి తులారాశి వారి పేరు మీద ఎలా ఉందో చూద్దామండి మే నెల ఒకటో తేదీ నుంచి పదిహేనవ తేదీ దాంకా ఇదోసారి గౌరవిస్తున్నామండి తులారాశి వారికి ఐదవ సంఖ్య పడ్డది వారి జాతకంలా తులారాశి వారి తూకం తూగినట్టు ఉంటారు రాజయోగం చాలా ఉంటుంది వారి పేరు మీద రాజు వారే మంత్రి వారే రెండవది బంటు కూడా వారే వారు సామాన్యంగా ఒకరి చేతి కింద లొంగరు సామాన్యంగా లొంగరు లొంగితే మాత్రం వారు వారు మనసుకు నచ్చిందనుకో మాత్రం పది మంది చేసే పని ఒక్కరే చేస్తారండి మనసుకు నచ్చకపోతే వంద మంది చెప్పినా మాత్రం వారు మాట వినే అవకాశం ఉండదు స్త్రీలకు అద్భుతంగా ఉంటుంది కానీ ముఖ్యంగా వివాహ విషయంలో కొన్ని చిక్కులు చికాకులు ఉన్నవారికి ఆ దోషాలు తొలగిపోయే ఉన్నాయి కానీ సంతాన దోషం కానీ లేదా సంసార దోషం కానీ లేదా మాత్రం కళ్యాణ దోషం ఉన్నవారు కానీ ఖచ్చితంగా మాత్రం రాహుకేతులో పూజ చేపించుకోవాలండి శ్రీకాళహస్తిలో వెళ్ళి పూజ చూపిస్తుంటే చాలా మంచిది వారి మీద ఉన్న దోషాలు చిక్కులు చికాకులు గత కొన్ని సంవత్సరాల నుంచి పడుకున్న బాధలు చిక్కులు వెళ్ళిపోయే ఉన్నాయి వీరి జాగ్రత్తలా పంచమ మాత్రం శని నడుస్తుంది కాబట్టి శని కూడా మంచిగా ఉంది వీరి పేరు మీద రాహుగ్రహం మంచి లేదు కాబట్టి మాత్రం ఖచ్చితంగా వీరు రాహుకేతుల పూజ చేపించుకోవాలండి కుటుంబ సభ్యులతో దగ్గర సంబంధం వారితో రక్త సంబంధం వారితో అందరితో విరోధాలు చిక్కులు వచ్చే అవకాశాలు ఉంటాయి కొన్ని జాగ్రత్తగా ఉండాలండి వీరు ఎంత ఓపిక పట్టడం అంతవరకు చాలా మంచిదండి వీరికి ఓపిక కూడా చాలానే ఉంటుంది తొందరపాటు కూడా చాలానే ఉంటుంది రెండు రకాల గుణం ఉంటుంది చిత్ర విచిత్రమైన గుణం ఉంటుంది వీరికి నక్షత్రం వారికి చిత్ర విచిత్రమైన గుణం ఉంటుంది స్వాతి నక్షత్రం వారికి అనుకూలం ఉంటుందండి రెండవసారి గౌవలేశ్ చూద్దాం ఎలా ఉంది వారికి దీపించగలం రెండవసారి గవ్వలు వేస్తే వారి పేరు మీద ఏడు గవ్వలు పడ్డాయండి ఎటుపోయి బేసంఖ్య వదలట్లేదు వీరి జాతక బలానికి వీరి రాశి కూడా ఏడవ రాశి మేషరాశి నుంచి పడితే తులారాశి దాంకా ఏడవ రాశి వీరి జాతకాన్ని చూడాలంటే సప్త సముద్రాలు ఏదైనా సరే అనుకున్న పని సాధించే అవకాశం ఉన్నది వీరి జాతకంలో మాత్రం సప్త కూడా కూడా కలిసొచ్చే అవకాశం ఉంది అన్నదమ్ముల విషయంలో కూడా సహకారమయ్యే అయ్యే అవకాశం ఉంది కానీ మాత్రం ముఖ్యంగా కళాకుర కళాకారులు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది అని వ్యాపారస్తుల చూడాలంటే మాత్రం వంద రకాల వ్యాపారంలో ఉన్న కూడా అందులో యాభై శాతం వ్యాపారస్తులకు కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి ధనాదాయం చేతికి అందుతుంది కానీ ఖర్చు ఎక్కువ అవుతుంది కానీ ఒకరి మనసులో ఒకరు ఉండరు ఎవరి ఆలోచన వారికి ఉంటుంది పార్ట్నర్షిప్లా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి పేరు మీద వివాహ దోష కళ్యాణ దోషం ఉన్న వారికి ఖచ్చితంగా మాత్రం ఇందాక చెప్పినట్టు మాత్రం ఖచ్చితంగా వీరు మాత్రం రాహుకేతులో పూజ చేయించాలండి చేపిస్తే మంచిది రెండో విషయం రాజకీయ నాయకులకు అద్భుతంగా ఉంటుంది కానీ మాత్రం అడగడగను డబ్బు చాలా ఖర్చు అవుతుంది మంచి నీళ్ళ లెక్క కానీ మీరు జాతకంలో చూడాలంటే గృహ నిర్మాణం ఇల్లు కట్టాలనుకునే వారు కొద్దిగా టైం తీసుకోవడం మంచిదండి శుభకార్యాలు చేయాలనుకునే వారు కొద్దిగా టైం తీసుకోవడం మంచిదండి కానీ ఉద్యోగస్తులకు గవర్నమెంట్ ఉద్యోగస్తుల మాత్రం అన్ని రకాల వారికి కానీ మాత్రం రక్షణ రంగం వారైనా రెవెన్యూ రంగం వారైనా మున్సిపల్ రంగం వారైనా లేదా వీరి జాతకం న్యాయశాస్త్ర రంగం వారైనా ఏ వారికి ఖచ్చితంగా మాత్రం ఫలితాలు కలుగుతాయి కానీ పని ఒత్తిడి అధికం ఉంటుంది పై అధికారుల ఒత్తిడి చాలా ఉంటుంది కానీ ఆహార విహార వేళల్లో తేడా వచ్చే అవకాశం ఉంది ఆరోగ్యపరంగా మాత్రం కొన్ని చిక్కులు చికాకులు వచ్చే అవకాశాలు ఉన్నాయండి కానీ మీరు జాతకంలో చూడాలంటే వైద్య రంగం వారికి అద్భుతంగా ఉంటుంది మీరు పేరు మీద కానీ మాత్రం విద్యారంగం వారికి చాలా లక్ష్మీప్రద యోగం ఉంటుంది మూడవసారి గవ్వలే చూద్దామండి వరకు అయితే మీరు పేరు మీద మాత్రం పన్నెండు గవ్వలు పడ్డాయండి మూడోసారి గోవలు ఇస్తే ఐదు గోవలు పడ్డాయండి ఎటుపోయి వీరికి ఐదవ సంఖ్య బే సంఖ్య కదండి స్త్రీలకు అద్భుతంగా ఉంటుంది కానీ ఫ్యాన్సీ వ్యాపారం చేసేవారికి వస్త్ర వ్యాపారం చేసేవారికి స్త్రీలకు మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది బ్యూటీ పార్లర్ రంగం వారికి చాలా వరకు కలిసి వస్తుంది మోడలింగ్ రంగం వారికి చాలా వరకు లాభయోగం ఉంటుంది అనుకున్న సాధించే అవకాశం ఉంటుంది కూడా వీరు జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా కంటే నటీమణులకు చాలా యోగ బలం ఉంటుంది వీరి జాతక బలంలా కళాకారులు కూడా కలిసొచ్చే అవకాశం ఉన్నది కొన్ని వీరి జ్యోతిష్య బలంలో మాత్రం రైతులకు మాత్రం రెండు పంటలు ఒక పంట లాభం ఉంటుంది ఒక పంట చికాకు ఉంటుందండి పాడి పరిశ్రమ రంగం వారికి చాలా వరకు లాభయోగాలు ఉంటాయి మత్స్య కార్మికులకు కూడా మాత్రం చాలా వరకు మత్స్య కార్మికులకు మత్స్య వ్యాపారం చేసేవారికి అని కాంట్రాక్ట్ వ్యాపారం కలిసి కలిసొచ్చే అవకాశం ఉంటుంది కొటి వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం భూమి వ్యాపారం అది ఇసుక కావచ్చు ఇటుక కావచ్చు లేదా మాత్రం డ్రైన్ ట్రాళ్ళు కావచ్చు ఆ వ్యాపారంలో కూడా కలిసొచ్చే అవకాశం ఉన్నది వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ఒకటి లోహరంగ వ్యాపారం కూడా కలిసొచ్చే అవకాశం ఉందండి ఐరన్ వ్యాపారం కలిసొచ్చే అవకాశం ఉంది తైల వ్యాపారస్తులకు కూడా కలిసొచ్చే అవకాశం ఉంది నవధాన్యాల్లో మాత్రం వీరి పేరు మీద మాత్రం నవధాన్యాల వ్యాపారంలో కొన్ని ఇబ్బందులు చిక్కులు చికాకులు వచ్చే అవకాశం ఉన్నదండి ఆరోగ్య విషయంలో మాత్రం గత కొన్ని కొన్ని వారాల నుంచి నెలల నుంచి సంవత్సరాల నుంచి పడుకున్న చిక్కులు చికాకులు మాత్రం నిదానంగా తొలుగుతాయండి తొందరగా తొలగవు వీరి జాతకంలో చూడాలంటే విదేశానం చేయాలనుకునే వారు కూడా కలిసొచ్చే అవకాశం ఉంది అన్నదమ్ములతో విరోధం ఉంటుందండి ఎవరికి వారే ఎంనక్ అన్నట్టు ఉంటుంది ఇంకోటి వివాహం ఇష్టప్రకారం చేసుకోవాలనుకునే వరకు చాలా కొన్ని చిక్కులు చికాకులు ఉంటాయండి విదేశానం చేయాలనుకునే వారు అనుకూలమైన వాతావరణం ఉంటుంది కానీ విద్యారంగంలో చూడాలంటే కొన్ని రకాల కొన్ని వందల డిగ్రీలు ఉంటాయండి ఆ డిగ్రీలలో మాత్రం యాభై రకాల డిగ్రీలు కలిసి వచ్చే అవకాశం ఉన్నది తులారాశి వారి జాతకంలో కానీ మాత్రం ఇంజనీర్ రంగంలో కలిసి వచ్చే అవకాశం ఉంది వీరి పేరు మీద విద్యారంగంలో కలిసొచ్చే అవకాశం ఉన్నది అగ్రికల్చర్ రంగంలో మాత్రం చదువుకునే వారికి కలిసొచ్చే అవకాశం ఉంటుంది కొన్ని వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా రక్షణ రంగంలో చదువుకునే వారికి కలిసొచ్చే అవకాశం ఉంటుంది కొట్టి వీరి జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం వీరి పేరు మీద చూడాలంటే బిజినెస్ వ్యాపారం ఎంబీఏ చదువుకునే వారికి కూడా మాత్రం కలిసొచ్చే అవకాశం ఉంటుంది కానీ వీరి జాతకంలో చూడాలంటే ఐఏఎస్ ఐపీఎస్ రంగంలో వారికి కొన్ని ఇబ్బందులు చిక్కు చిక్కులు చికాకులు వస్తాయి చాలా వరకు మంచి ఫలితాలు కలిసి వచ్చే అవకాశం ఉంది కొన్ని వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా వృత్తి వ్యాపారం మాత్రం ఎన్ని ఆటంకాలు వచ్చినా వీరికి మాత్రం మొండి పట్టుదల చాలా ఉంటుందండి పట్టిన పట్టు ఖచ్చితంగా వీరు విడవరు ఎవరిని నష్టం చేయరు అలాగని నష్టపోరు ఇంటి వారు కూడా వీరికి శత్రువులు అయ్యే అవకాశం ఉంది బయట వారు శత్రువులు కూడా మిత్రులు అయ్యే అవకాశం ఉంది మిత్రులు కూడా శత్రువులయ్యే అవకాశం ఉంది వివాహమైన వారికి భార్య భర్తలు మాత్రం కొన్ని చిక్కులు చికాకులు వచ్చే ఉన్నాయి మనస్పర్ధాలు వచ్చే ఉన్నాయి ఒకరి మనసులో ఒకరు ఉండరు ఎవరి ఆలోచన వారికి వారికి ఉంటుంది నైట్ అది చేయాలి ఇది చేయాలనే ఆలోచన ఉంటుంది పొద్దున మాత్రం గజిబిజి ఆలోచన ఉంటుంది వీరి పేరు మీద మాత్రం చెప్పాలంటే మాత్రం రాహుగ్రహం మంచిగా లేదండి కేతుగ్రహం మాత్రం కొద్దిపాటి మంచిగా ఉంది దైవ దర్శనం చేయాలి వీరి జాతకముల వీరి పేరు మీద చెప్పాలంటే మాత్రం ముఖ్యంగా భార్య భర్తలు స్త్రీలు భార్య భర్తల స్త్రీలు సంతాన దోషం కానీ సంసార దోషం కానీ సౌక్యం లేని వారు మాత్రం ఖచ్చితంగా రావి చెట్టుకు మాత్రం పూజ చేయాలంటే ఒక ఒక రకంగా కాదు తెల్ల వస్త్రం తీసుకొని మాత్రం దాంట్లో పసుపు ముద్ద కలిపి మాత్రం ఇరవై ఒక్క సార్లు కడితే చాలా వరకు మాత్రం ఆ చెట్టు చుట్టూ మాత్రం దర్శనం చేసి కడితే చాలా వరకు శుభయోగాలు కలిసే కలిసి వచ్చే అవకాశం ఉందండి ముఖ్యంగా మాత్రం ఇప్పుడులో అడిగితే తెలుస్తుంది కానీ మాత్రం రాయు చెట్టు చుట్టూ తిరిగితే ఆ సంతాన దోషం కానీ సంసార దోషం కానీ వెళ్ళిపోయే అవకాశం ఉందండి ఇది విని చూసి ఆచరించే వారికి చాలా వరకు శుభయోగాలు కలుగుతాయండి శుభం శుభంభూయ